ఆంధ్రప్రదేశ్ లో రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రతి చిన్న విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఎటువంటి ఎదురుదాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నా సరే వెనక తెలుగు తమ్ముళ్ళు సరైన సహకారం అందించట్లేదు అనేది కొన్ని కొన్ని జిల్లాల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంట్లో కారణంగా ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే కనుక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది జిల్లాలో అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడ ఎందుకు అంటే అధికార పార్టీ దెబ్బ తట్టుకోలేకపోతుందా అనేది ఒక విమర్శ. పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో పాటు భవిష్యత్తులో టీడీపీకి పూర్తిగా అవకాశం ఉండదు ఇక్కడ అనే భావన ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో కనిపించడం, అంటే సీనియర్ నాయకుల దగ్గర నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు కూడా పక్క పార్టీల వైపు చూడడమే ఇందుకు కారణం అనేది. ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్న నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా చేజారిపోవడం ఇదంతా. అయితే ఇదే టైంలో అసలు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి నాయకులే కరువైన పరిస్థితి. ఎందుకు అంటే తమ్ముళ్ళందరూ, తెలుగు తమ్ముళ్ళందరూ చెరువుదారి చూసుకోవడం, ఎవరికి వాళ్ళు తోడతీమూర్తులు గారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడు అనుకున్నారు ఆయన, మొన్నే ఆ మధ్యన చూసి తెలుసు కదా అందరికీ వైఎస్ఆర్సీపీలో చేరిపోవడం. ముఖ్యంగా ఈ వలసలు ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో భవిష్యత్తు మీద ఆశలు కోల్పోతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు. ఈ నేపథ్యంలోనే ఒక కంచుకోట తెలుగుదేశం పార్టీకి అని అనుకుంటారు టీడీపీకి తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇక్కడ ఆ కంచుకోటని వైఎస్ఆర్సీపీ పూర్తిగా బద్దలు కొట్టేసి ఆ స్థానాన్ని భర్తీ చేసింది అనేది కూడా అక్కడ పరిస్థితులను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వలసలను ఆపడంతో పాటు అలాగే అధిష్టానం ఘోరంగా విఫలమవుతుంది అనేది ఒక ఆందోళన రేకెత్తుతున్న అంశం తెలుగుదేశం పార్టీ నేతల్లో. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా టీడీపీకి నాయకులు కార్యకర్తలు ఆసక్తి చూపించకపోవడం, జిల్లాలో తెలుగుదేశానికి యనమల రామకృష్ణుడు అలాగే నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ వీళ్ళందరూ కీలకంగా ఉండేవారు జిల్లాలో, వీళ్ళని తెలుగుదేశం పార్టీకి ఒక రంగ త్రిమూర్తులను కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి అధికారం దూరం అయిందో పార్టీని పట్టించుకోవడం మానేశారు చాలామంది సీనియర్లు. ఏదో అప్పుడప్పుడు నామకే వాస్తు మీడియాలో కనిపించడం, ఏదైనా విషయం ఉంటే మాట్లాడడం, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ గారు కూడా పార్టీని పటిష్టం చేసేందుకు పెద్దగా చర్యలేని తీసుకోవట్లేదు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అందుకే జిల్లాలో ఒక ఘోర దెబ్బ అంటే ఘోర పరాభవం ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ అనేది. కాకినాడ లేక జ్యోతుల నెహ్రూ గారి విషయానికి వస్తే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, అలాగే అమలాపురంలో కూడా వీళ్ళకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్టీలోని కీలక నాయకులుగా ఉన్నవారు పునాదులు కదిలించేలా వైఎస్ఆర్సీపీ వ్యూహం రచిస్తుంది. దీంతో పార్టీలోని సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్ పార్టీ నాయకులకు వలసలు ప్రోత్సహించడం, వాళ్ళు సీనియర్లతో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న సీనియర్లతో కలవడం, పార్టీలో చేరిపోవడం, ఇవన్నీ తెర వెనక జరిగిపోతున్నాయి. టీడీపీలో సీనియర్ నాయకుడుగా ఉన్న తోడతీమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైతే చేరిపోయారో రామచంద్రపురంలో టీడీపీకి ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాగే మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కూడా వైసీపీలో చేరిపోవడం, ఇక కాకినాడ రూరల్లు అలాగే తుని, రామచంద్రాపురం, రాజమండ్రి ఇలాగ ఈ అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ఒక వ్యూహం రచించి టీడీపీ నాయకుల్ని తమ పార్టీలో కలిపేసుకుంటుంది. టీడీపీలో రెండో నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకే ఎక్కువ ప్రోత్సహిస్తుందన్నమాట వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా కొత్తపేట అలాగే జగంపేటలో కూడా పార్టీకి జీవం పోసే నాయకులు లేరు టీడీపీకి. ఇప్పుడు ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ పేరే మారుమోగుతుంది. జిల్లాలో జగన్ గారి హవ బాగా ఎక్కువగా కనిపిస్తుంది, టీడీపీ మాత్రం ఏదో నామమాత్రంగానే ఉంది అనేది కూడా అక్కడ స్థానికంగా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎలాగ పోటీలో నిలవలేకపోతుంది తూర్పుగోదావరి జిల్లాలో అనేది ఒక ప్రధానమైన ప్రచారం. అందుకే అక్కడ మొన్న ఈ నామినేషన్లు వేసిన తర్వాత చూస్తే 80 స్థానాలు పూర్తిగా ఏకగ్రీవం అయిపోయినాయి వైసీపీకి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా తుడిచిపెట్టుకుపోయింది అనేది ఇంకా ఇదే సాక్ష్యం అనమాట. 80 స్థానాలు ఏకగ్రీవం అయిపోయినాయి అంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇంకా టీడీపీ పరిస్థితి ఏంటి, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అనాలా,
ఏంటనేది ఇంకా ప్రజలే నిర్ణయించుకోవాలి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడైతే తమకు కంచుకోటగా కొన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పి టీడీపీ అనుకుంటుందో ఆ కంచుకోటలు ఎక్కడికక్కడ బద్దలైపోతున్నాయి, కంచుకోటలను బద్దలు కొట్టేందుకు వైఎస్ఆర్సీపీ రచిస్తున్న వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయి అనడానికి నిదర్శనమే తెలుగుదేశం పార్టీలో తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితితో ఘోరంగా ఉండడం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.